తూర్పుగోదావరి జిల్లా మండపేట స్థానిక వైకాపా కార్యాలయంలో వైకాపా నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య, రెడ్డి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టాభి మాట్లాడుతూ, తాను మొదటి నుండి పార్టీ కోసం కష్టపడుతున్నానని అన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా తను పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. తన పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని, తను ఎల్లప్పుడూ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ విజయానికి బాటలు వేస్తాం, ఖచ్చితంగా మా పార్టీని విజయ తీరాలని చేస్తాం. పార్టీ మారుతారన్న ఊళ్ళో ఏంటంటే, నేను గతంలోనే చెప్పాను, లీలాకృష్ణ సింగిల్ కోఆర్డినేటర్ చేసినప్పుడు నేనేమి పార్టీ మారడం లేదు అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను ఉన్నాను. కానీ ఈ ఆరోపణలో నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నానని చెప్పి ఎక్కువగా రావడంతో ఎన్నిసార్లు ఖండించినా ఒకటే అని చెప్పి దీన్ని నేను ఖండించడం కూడా జరగలేదు. ఎందుకు అనవసరంగా పదే పదే ఎవరో అనడం, దీన్ని దాన్ని ఖండించడం, నా విలువను కోల్పోతాం తప్ప, నేను వాళ్ళనే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది తప్ప ఏమి కాదని చెప్పి నేను ఖండించడం లేదు. కాకపోతే మీరు అందరూ ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈ సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతోటి, నవరత్నాలతోటి, అలాగే కొద్ది రోజుల్లో విడుదల చేయబోయే మేనిఫెస్టో, బీసీ డిక్లరేషను, ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మేము ప్రజలందరినీ ఒప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా మొదలైంది. ఈ పార్టీ మొదటి ఎన్నికల్లోనే విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొని ఇప్పుడు పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీని, వారి విధానాలని, వారి తప్పుడు విధానాలని వ్యతిరేకిస్తా రాష్ట్రం కోసం పోరాటం చేసే ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఈరోజుని మన ప్రత్యేకాంధ్ర ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏకమై రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయానికి గురిచేసి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం కానీ, తెలుగుదేశం పార్టీ వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కోసం కానీ పోరాడి వాటిని సాధించడానికి విశేషంగా కృషి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పడిన టైంలో కానీ, ఎలక్షన్లో కానీ కాంగ్రెసు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని విమర్శించి బీజేపీతో జట్టు కట్టారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తోటి తెలంగాణలో పొత్తు పెట్టుకుని అక్కడ విఫలమవుతుందితో ఇక్కడ వేరువేరుగా పోటీ చేస్తా వీరిద్దరినే అక్ర సంబంధం కొనసాగిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పుడు. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ విలువలు పలుకుబడి కోల్పోయింది కాబట్టి